ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనగానే అధికార పక్ష నేతలు తమ నోళ్లకు పని చెప్పారు. ప్రియాంక గాంధీని జనరల్ సెక్రటరీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే రాహుల్ గాంధీ వైఫల్యం చెందారు కాబట్టి ప్రియాంక గాంధీని తెరపైకి కాంగ్రెస్ తీసుకొచ్చిందంటూ నేతలు విమర్శలు గుప్పించారు. అధికార పక్షం విపక్షంపై లేదా విపక్షం అధికార పక్షంపై విమర్శలు సంధించుకోవటం చాలా కామన్. అయితే బీహార్ కు చెందిన మంత్రి వినోద్ నారాయణ్ జూ మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి ప్రియాంక గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. అందమైన ముగ్గాలకు ఓట్లు రాలవు అంటూ ప్రియాంక గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా భూకుంభకోణాలకు పాల్పడ్డాడని ఘాటు కామెంట్స్ చేశారు. అందమైన ముఖం కలిగి ఉన్న ప్రియాంక గాంధీకి ఓట్లు పడవు అని చెప్పిన మంత్రి వినోద్ భూకుంభకోణంకు పాల్పడిన రాబర్ట్ వాద్రా సతీమణి ప్రియాంక అని ధ్వజమెత్తారు. ప్రియాంక గాంధీ అందంగా ఉంటుంది, అంతకు మించి ఆమె రాజకీయంగా ఏం సాధించింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూకుంభకోణాలకు పాల్పడి రెండు రాష్ట్రాల్లో కేసులను ఎదుర్కొంటున్నారని, అలాంటి వాడికి భార్యగా ఉన్న ప్రియాంకను కాంగ్రెస్ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని ఆరోపించారు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ. రాబర్ట్ వాద్రా చేసిన స్కామ్లను ప్రజలకు వివరిస్తామని, తమ ప్రచారంలో ఈ అంశం ఎంతో మేలు చేస్తుందని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. ఎస్పీ బీఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చిందని, ఇప్పుడు కంగారు పడాల్సింది అఖిలేష్ యాదవ్ మాయావతిలే అని సుశీల్ కుమార్ మోదీ చెప్పారు. ప్రియాంకను మాజీ ప్రధాని ఇందిరతో పోల్చినంత మాత్రాన ఒరికిదేమీ ఉండదన్న సుశీల్ కుమార్ మోదీ మరొకరి పోలికలతో ఉన్నవారికి అసలైన వ్యక్తి ఒరిజినాలిటీ రాదని అన్నారు. అలా అయితే దేశంలో ఎంతో మంది అమితాబ్ బచ్చన్లు విరాట్ కోహ్లీలు తయారయ్యేవారని చెప్పారు. రాజకీయాల్లో డూప్లికేట్లు పనికిరారని అన్నారు. ప్రియాంక ఇందిరాగాంధీ పోలికలతో ఉండొచ్చు కానీ ఆమెలా మాత్రం ఉండలేదు అని సుశీల్ కుమార్ మోదీ వెల్లడించారు.